వెండి తెర మీదన స్టార్ల హోదాలు ఎవరి వాళ్ళయే, మెగాస్టార్గా చిరంజీవి, సూపర్ స్టార్గా కృష్ణ, రెబల్ స్టార్గా కృష్ణన్ రాజు, ఆ తర్వాత తరంలో వచ్చినటువంటి ఇటు రామ్ చరణ్ కావచ్చు, ఇంకోవైపున నాగార్జున అంటే మళ్ళీ అటు చిరంజీవి వాళ్ళ తరంలోకి వస్తారు. ఇట్లా బాలకృష్ణ ఓ పక్కన తనకి యువరత్న అన్నటువంటి పేరు కానీ ఇట్లాగా ఎవరికి ఉన్నటువంటి బిరుదులు వాళ్ళకు ఉన్నాయి. బాలయ్య బెబ్బులు ఇలాంటి స్టేట్మెంట్లు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే వాళ్ళకి సంబంధించి ఎవరి ఫ్యాన్స్ వాళ్ళదే, అందరూ కలుస్తుంటారు, ఒక్కోసారి విడిపోతుంటారు, అదొక ఇది. కానీ బుల్లి తెరకి సంబంధించినంత వరకు ఒక కీలకమైనటువంటిది ఇద్దరు యాంకర్లు, ఇక్కడ కూడా బోల్డ్ అంతమంది యాంకర్లు ఉన్నారు, కానీ ఇద్దరు యాంకర్లు దశాబ్దాలుగా ఆ తెరని శాసిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు సుమ, ఇంకోళ్ళు ప్రదీప్. మగాళ్ళల్లో ప్రదీప్, ఆడవాళ్ళల్లో సుమ. మధ్యలో ఇంకా చాలామంది ఎదుగుతూ ఉంటారు, శ్యామల నేను, లేకపోతే కనుక రష్మిను, అనసూయను, ఇట్లాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తుంటాం, వెళ్తూ ఉండటం, లేదా కొంత ఉండొచ్చును, వాళ్ళు కూడా ఇది ఉన్నారు. బట్ వీళ్ళిద్దరూ మాత్రం చాలా వరకు వీళ్ళ చేతుల్లోనే ఉంటూ ఉంటుంటాయి. ఇలాంటి దశలో సుమ మొన్న చేసినటువంటి ఒక ఏదైతే ఇదే లాస్ట్ ఇయరు, ఇదే లాస్ట్ డేటు, ఇక మళ్ళీ కొంత గ్యాప్ తీసుకోవాలి, తప్పట్లేదు అని చెప్పటం, ఆలీతో ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆలీనేమో గ్యాప్ ఆల్రెడీ ప్రకటించాడు, కొంత గ్యాప్ తీసుకుని వస్తానని. ఇటు పక్కన సుమ, ఈ సుమది వచ్చేటప్పటికి తాజాగా అది ఒక ప్రాంక్ లాంటిది ఈ ఏడాదిలో అని చెప్పాను, 2022లో అని చెప్పాను, అంతేగాని నేను ఎవరికి కూడా నేనేమి ఆగిపోవట్లేదు. వాస్తవంగా సుమని ప్రోగ్రాములకి పిలుద్దామని అనేక సినిమాలకి ఆడియో ఫంక్షన్స్కి అడిగి పిలుస్తూ ఉంటారు, విజయోత్సవాలకు, ఆడియో ఫంక్షన్లకు. జాగ్రత్తగా తనకున్నటువంటి ర్యాపోలతో తనే అవసరమైతే ఆ ప్రోగ్రాం నడవబోతోందంటే ఏంటి రమ్మనమంటున్నారా అని చెప్పేసి ఫోన్లు చేసి మరీ అడిగి తీసుకునే అంతటి చనువుతో ప్రవర్తించగలుగుతుంది. అట్లాంటి అమ్మాయి ఒకసారి గ్యాప్ అనేటప్పుడు చాలామంది ఆగిపోతున్నారు అన్నటువంటి సమాచారంతో, అయ్యయ్యో అదంతా తప్పు, పొరపాటే, అది పోయేది పొరపాటు కాదు, సరదాగా చేశాం అది ప్రోమో అంటూ ఆమెకు ఆమె స్టేట్మెంట్ ఇచ్చుకుంది. కానీ ఎక్కడ నెగిటివ్ వచ్చిందంటే పబ్లిక్ ఆమె తీరు పట్లన అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెట్టినటువంటిది. 100కి 50% ఫ్రాంక్ని సమర్థిస్తే 50% వ్యతిరేకించడం, అంటే ఇట్లాంటి ఫ్రాంక్స్ని ఓవర్ యాక్షన్ లాగా, అంటే ఫ్రాంక్ అనేది ఎప్పుడో ఒక్కసారి ఉండాలి, రోజు చేస్తే విరక్తి పుడుతుంది, అది సుమకి పాఠం చెప్పినట్టయింది.